గద్వాల జిల్లాకు చెందినటువంటి గాయని ప్రశాంతి ఈ పాట వైపు ఎందుకు అడుగులు వేయాల్సి వచ్చింది తర్వాత అసలు పాట ఎవరు నేర్పారో ఒకసారి వారి మాటలు తెలుసుకుందాం చెప్పమ్మా అసలు ఈ పాట ఎందుకు పాడాలనిపించింది నీకు పాట గాయనిగా ఎందుకు రావాలనిపిస్తుంది నీకు నాకు చిన్నప్పటి నుండి సింగింగ్ అంటే చాలా ఇష్టం సార్ చాలా ఇష్టం అయితే చాలా సార్లు సింగర్ గా ట్రై చేయాలని పోవాలని ట్రై చేశాను కానీ బ్యాక్‌గ్రౌండ్ సపోర్టింగ్ లేకపోవడం వల్ల ఇన్ని రోజులు వెనకబడిపోయినాను కాలేజ్ లో గాని స్కూల్ లో గాని నేను స్కూల్ లో టీచర్ గా కూడా వర్క్ చేశాను అక్కడ గాని ఎక్కడైనా పార్టిసిపేట్ చేసా నేను నా పర్ఫార్మెన్స్ నుండి పాటనే ఎంచుకునేదాన్ని అక్కడ సార్వాల్ గాని చాలా మంది ఎంకరేజ్ చేశారు ఇప్పటికి ఇక్కడి వరకు వచ్చి నేను ఇంటర్వ్యూ ఇక్కడ పాడడం రెలారెల ప్రోగ్రామ్ లో అంటే కూడా దీని వెనక నాకు మా బాబాయ్ చాలా సపోర్టింగ్ చేశాడు ఇప్పుడు కూడా మా ఇంట్లో ఫ్యామిలీ అంటే మా నాన్న వాళ్ళు ఏం చెప్పలేదు వాళ్ళకి తెలియదు కూడా మా బాబాయనే నాకు అన్ని విధాలుగా స్టడీ పర్పస్ కూడా హెల్ప్ చేస్తాడు ఏ విషయంలో అయినా అయితే ఇక్కడి వరకు వచ్చి రేలారేల ప్రోగ్రామ్ లో పాడడం నాకు చాలా హ్యాపీగా ఉంది సార్ అయితే దీని ద్వారా అంటే నా డ్రీమ్ ఏందంటే అవుతే టీచర్ జాబ్ గవర్నమెంట్ లేదంటే సింగింగ్ ఫస్ట్ నుండి అయితే నాకు సింగర్ గా కావాలనే చాలా ఇష్టం ఇంకా సపోర్టింగ్ లేకపోవడం వల్ల వెనకబడిపోయినాను ఫ్యూచర్ లో అవకాశం వస్తే కంపల్సరీ సింగర్ కావాలని నా కోరిక సార్ అంటే పాట మరి నువ్వు ఎక్కడ నేర్చుకున్నావు పాట అసలు నువ్వు ఫస్ట్ పాడిన పాట ఏందా పాట పాడు నేను ఫస్ట్ ఎక్కడ ఇంతవరకు అయితే ఎక్కడ పర్ఫార్మెన్స్ ఇవ్వలే సార్ ఈ విధంగా ఒకసారి పుడమి టీవీ ఛానల్ వాళ్ళకి పంపించే దాంట్లో ఒకటి మగువా మగువా సాంగ్ పాడినాను సార్ ఇంకా ఫస్ట్ సాంగ్స్ ఎక్కడ నేర్చుకున్నావు అంటే నేను ఎవ్వరి దగ్గర ప్రత్యేకించి వీళ్ళతో నేర్చుకోవడం అంటూ నాకు నేర్చుకోలేదు సార్ వినడం ఏదైనా సాంగ్ ఒక 2 టైమ్స్ వింటే వచ్చేస్తా సార్ అది ఏవి ఏ టైప్ అయినా కానీ పాడగలుగుతాను మంచి పాట పాడు నీకు నచ్చిన పాట ను ముందు పాడిన పాట ఫస్ట్ పాడు కమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురమో మనసుకు కాదు మరువతరము తప్పట అడుగులు వేస్తూ ఉన్నప్పుడు అల్పు తప్పినే కింద పడ్డప్పుడు అది చూసి అమ్మ బిరబిర ఊరుకొచ్చి దెబ్బ తాకేనా నీ వల్లంతా చూస్తుంది దెబ్బ తాకేనా నీ వల్లంతా చూస్తుంది జ్వరం వచ్చి ఒళ్ళు కాలితే అమ్మ గుండె నిండా బాధ ఉంటుంది ఓ దేవుడా నా కొడుకుని కాపాడమని వేడుకుంటుంది కొడుకు లేచి నవ్వి ఆడినప్పుడే అమ్మ ముఖంలో కొట్టి దీపాలు వెలుగునమ్మా కమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురమో మనసుకు కాదు మరువతరమో బాగుంది చాలా బాగుంది అంటే ఇప్పుడు సామాజిక గీతం అమ్మ పాట పాడినావు కదా మంచి జానపదం ఒక పాట పాడు ఇంతకుముందు వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పదాలకు వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పదాలకు మా త్యాగదనులారా మరచిపోము నేను మా త్యాగదనులారా మరచిపోము మేము గుండెల్లో గుడి కడతాం పోరు దండం పెడతాం వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పదాలకు బాగుంది కానీ జానపదం నేను అంటే సామాజిక గీతం ఫస్ట్ పాడినావు తర్వాత నేను అడిగిన ప్రశ్న ఏంటంటే ఈ పాట బాగున్నది కానీ జానపద గీతం కూడా ఒక మంచి పాట పాడు మట్టి వాసన మూట గట్టి దాచుకున్న ప్రేమ జుట్టి దచ్చన్న ధర్మల్లి గచ్చన్న కర్మల్లి వచ్చన్న పోరా పేనిమిటి కోయిల రాగం ఒడిసి పట్టి పాడుతున్న పాట నీ కై గట్టి దచ్చన్న ధర్మల్లి గిచ్చన్న గిరిమల్లి వచ్చన్న పోరా పేనిమిటి అలసిపోతున్నాను నీ ఎదురు చూపులాగమైతున్నాను నువ్వు వేసే జాడల్లో ఊసల పానమును వాపవేళ దచ్చన్న ధర్మల్లి గిచ్చన్న గిరిమల్లి వచ్చన్న పోరా పేనిమిటి మట్టి వాసన మూట గట్టి దాచుకున్న ప్రేమ చుట్టి దచ్చన్న ధర్మల్లి గిచ్చన్న గిరిమల్లి వచ్చన్న పోరా పేనిమిటి బాగుంది అంటే ఇప్పుడు జానపద గీతాలు తర్వాత సామాజిక గీతాలు ఇప్పటివరకు ఏమైనా ఆల్బంలో ఏమైనా పాడినావా ఏమైనా రికార్డింగ్ అయినాయా ఏం రికార్డ్ కాలేదు సార్ ఇంతవరకు
ఓకే అమ్మ మీకు మా సంస్థ నుంచి అవకాశం ఇస్తే నువ్వు పాడగలుగుతావా తప్పకుండా పాడగలుగుతాను సార్ తర్వాత ఇప్పుడు ఈ కాంపిటీషన్ అనేది 30 నుంచి 40 ఎపిసోడ్లు ఉంటుంది మరి ప్రతి ఎపిసోడ్కి రాగలుగుతావా నేను సెలెక్ట్ అయితే ఈ అందులో సెలక్షన్ లో ఈ ప్రశ్న కూడా ఒక భాగం అవును సార్ సెలక్షన్ లో ఈ ప్రశ్న కూడా ఒక భాగం ఓకే సార్ అవకాశం ఇస్తే నువ్వు అన్ని ఎపిసోడ్లు రాగలుగుతావా ఆ కంపల్సరీ వస్తాను సార్ నేను తప్పకుండా నీకు అవకాశం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం ఓకే పడతావు రాష్ట్రం చక్కని చుక్కల్లో చిక్కిన బావా నా సూర్యుడి బావా చక్కని చుక్కల్లో చిక్కిన బావా నా సూర్యుడి బావా నిన్ను చూడకుండా నేను ఉండలేను బావా నా సూర్యుడి బావా నిన్ను చూడకుండా నా మనసు ఉండదు బావా నా సూర్యుడి బావా అందమంత మూట గట్టి ఇస్తాను బావా నన్ను ఏలుక బావా నా అందమంత మూట గట్టి ఇస్తాను బావా నన్ను ఏలుక బావా చక్కని చుక్కల్లో చిక్కిన బావా నా సూర్యుడి బావా ఓకే అమ్మా బాగుంది వాయిస్ బాగుంది పాటలు బాగున్నాయి తప్పకుండా నీకు అవకాశం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం ఓకే ఓకే థాంక్యూ